హాయ్ హలో, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటిల్లకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా ఇంట్లోనే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. మరి ఇప్పుడు తయారు విధానం ఏంటో చూద్దామా? అందుకంటే ముందుగా, మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. బయట కొనే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 1/2 కప్పు మిల్క్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ బటర్, 2 అరకప్పుల పంచదార, 1 లీటర్ పాలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్కాచ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు షుగర్ వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యి పాకంలో వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇంకో విషయం అండి, ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఓపిక అనేది చాలా అవసరం. నేను ఈ షుగర్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయడం లేదు. షుగర్ పాకంలో రావడానికి మినిమం 4 నిమిషాలు టైం పడుతుంది. మీరు గాబరపడి వాటర్ని యాడ్ చేయొద్దు. కొంచెం టైం పట్టినా ఈ షుగర్ పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూపిస్తున్న విధంగా షుగర్ మెల్ట్ అయ్యి పాకంలా వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ బటర్ వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ క్యారమెల్ అనేది ఎక్కువసేపు గ్యాస్ పైన ఉంచడం వలన జీడిపప్పు మాడిపోతుంది. ఇలా జీడిపప్పు మాడిపోవడం వలన ఈ క్యారమెల్ అనేది చేదుగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అంతగా బాగుండదు. అందుకే జాగ్రత్తగా క్యారమెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యారమెల్ పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పింగాణి ప్లేట్లో వేయడం వలన సరిగ్గా రాలేదు, కానీ ఏదైనా స్టీల్ ప్లేట్లో వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా బరకగా దంచుకోవాలి. మరీ మెత్తని పౌడర్లా దంచుకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా దంచుకోవడం వలన ఈ ఐస్ క్రీమ్లో స్కాచ్ అక్కడక్కడ తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 లీటర్ పాలు వేసి కంటిన్యూస్గా కలుపుతూ 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత పాలు అనేవి సగం అయిపోతాయి. నెక్స్ట్ 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చిటికెడంతా యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా యెల్లో ఫుడ్ కలర్ వేయడం వల్ల బయట కొన్న బటర్ స్కాచ్ ఒరిజినల్ కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేయగానే పాలు అనేవి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా పాలు అనేవి చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం థిక్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని కలిపి ఏదైనా ఎయిర్ లాక్ కంటైనర్లోకి వేసుకోవాలి. దీనిపైన అల్యూమినియం పేపర్ గాని బటర్ పేపర్ గాని పెట్టి మొత్తం క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని 4 లేదా 5 గంటలు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఫ్రీజర్లో ఉన్న బాక్స్ని తీసి ఈ ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లోకి వేసి 1 నిమిషం పాటు స్మూత్ పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అయినా మరేం పర్వాలేదు, అలానే మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. మరలా ఈ మిశ్రమాన్ని అదే ఎయిర్లాక్ కంటైనర్లోకి వేసుకోవాలి. ఈరోజు హెల్త్ టిప్, పాలలో ఎముక ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం మరియు విటమిన్ డిని సమృద్ధిగా కలిగి ఉంటుంది. చివరగా క్యారమెల్ క్రంచ్ని వేసి కలుపుకోవాలి.
ఫైనల్ గా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ మరలా అల్యూమినియం పేపర్ వేసి పైన మూత పెట్టి నైట్ అంతా ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసి చూద్దామా. చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కూపర్ తో గాని గుంతగరిటతో గాని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఇంట్లోనే ఈ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసి మీకు ఈ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.